హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్విన్స్ మన్ష్రీ థాట్స్ అండ్ వాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన టీఫా స్కాన్ రిపోర్ట్ని షేర్ చేస్తున్నాను అనమాట మీరు కూడా కొంతమంది అడిగారు కదా మీ స్కాన్ రిపోర్ట్ని షేర్ చేయమని చెప్పి సో అందుకని నేను ఈరోజు ఈ వీడియోలో స్కాన్ రిపోర్ట్ని అయితే షేర్ చేస్తున్నాను ముందుగా ఒక రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం టీఫా స్కాన్ ఎప్పుడు చేయించుకోవచ్చు ఎందుకు చేస్తారు ఇవన్నీ ఇవన్నీ తెలుసుకుందాం అన్నమాట ఈ వీడియోలో నా సెకండ్ ప్రెగ్నెన్సీలో టీఫా స్కాన్ చేయించినప్పుడు ఏంటంటే ఒక చిన్న ఇష్యూ అనేది ఉందన్నమాట సో ఆ ఇష్యూ ఎలా రికవరీ అయ్యింది అనేది కూడా నేను మీకు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది సో టీఫా అంటే ఏంటంటే టార్గెటెడ్ ఇమాజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలీస్ సో ఈ టీఫా స్కాన్ అనేది ఫిఫ్త్ మంత్ ఎంటర్ అయిన తర్వాత సెకండ్ వీక్ నుంచి చేయించుకోవచ్చు అనమాట ఈ టిఫా స్కాన్ చేపించడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట బేబీకి సంబంధించిన విషయాలు అనేవి తెలుస్తాయి అలాగే బేబీ లోపల బయట ఎలా ఉందో తెలుస్తుంది ఇంకా జన్యుపరమైన లోపాలు ఏమైనా ఉన్నా కానీ అలాగే బేబీ యొక్క ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి బేబీ మూమెంట్స్ గ్రోత్ ఎలా ఉంది తెలుస్తుంది ఇంకా ఉమ్మ నీరు ఎంత పర్సంటేజ్ ఉందో ప్లస్ అంట ఎక్కడ ఏ ఏ ప్లేస్లో ఉందో అనేది తెలుస్తుంది అనమాట ఇంకా బేబీ యొక్క చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ ఈ టిఫా స్కాన్లో అనేది తెలిసిపోతుంది సో ఈ టిఫా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నా సెకండ్ ప్రెగ్నెన్సీ టిఫా స్కాన్ రిపోర్ట్ అనేది సో ఇదైతే నేను ఫోర్టీన్త్న ఏప్రిల్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ చేపించుకున్నాను సో బేబీ గురించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు కదా సో సింగిల్ బేబీ ఉన్నట్టు అలాగే ఇటల యొక్క పొజిషన్ అన్నీ బాగానే ఉన్నాయి అన్నమాట హార్ట్ రేట్ చూసారా ఇక్కడ నా బేబీ యొక్క హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ ఎంటీ ఉందనమాట జస్టేషనల్ ఏజీ బీపీడీ హెచ్సి హెచ్ఎఫ్ఎల్ ఏసి ఈ వ్యాల్యూస్ గురించి అలాగే వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియోలో చేసి ఉన్నాను అనమాట ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి డీటెయిల్స్ అనేవి నేను చూపించానమాట అలాగే ప్లసంటా చూసారా ప్లజంటా వచ్చేసి ఫండల్ అండ్ యాంటీరియర్ వాల్స్ ఆఫ్ ది యూట్రస్ అని ఉంది యాంటీరియర్ ఉందనమాట సో అమియాటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి తగినంతే ఉందనమాట సో మయోమేట్రియం అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పి ఉన్నానమాట మయోమేట్రియం వచ్చేసి నార్మల్ ఉంది ఎస్టిమేటెడ్ వెయిట్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ ఉందనమాట ప్లస్ఆర్ మైనస్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సో ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ అని ఉంది సర్ఫిక్స్ థర్టీ సెవెన్ ఎంఎం ఉందన్నమాట సో పార్ట్స్ గురించి చూద్దాము సో నా బేబీ యొక్క పార్ట్స్ గురించి హెడ్ అండ్ స్పైన్ ఆర్బిట్స్ ఫేస్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి అనమాట నెక్ ఆర్ఎక్స్ వరకు అన్నీ నార్మల్గానే ఉన్నాయి బట్ కిడ్నీస్ దగ్గర వచ్చేసి చూసారా బోల్ట్లో పెట్టారనమాట హైలైట్ చేసి చూపించారు అంటే ఒక చిన్న మైనర్ ఇష్యూ అనేది ఉందనమాట నేనేంటంటే కంప్యూటర్ సిస్టమ్ వర్క్ చేస్తుంటాను కదా సో నాకు కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ వాటర్ ఎక్కువ తీసుకుంటూనే ఉంటాను బట్ నేను తీసుకున్న వాటర్ అయితే నాకైతే సరిపోయింది అని అనుకున్నాను బట్ ఈ రిపోర్ట్ చూస్తే కానీ అర్థం కాలేదనమాట సో బేబీకి కిడ్నీస్లో వచ్చేసి రేనల్ పెల్వీస్ ఉంటాయి కదా సో టూ టూ పెల్వీస్లో ఒకటి మెజర్మెంట్ ఎక్కువ ఉందనమాట రైట్ సైడ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ అంటే రైట్ సైడ్ కొంచెం ఎక్కువ ఉందనమాట సో అలా ఉండకూడదు కదా సో మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి సో బట్ బట్ ఏంటంటే ఇదంత పెద్ద ఇష్యూ అయితే ఏం కాదనమాట సో నాకు సజెషన్ ఏం చేశారంటే స్కాన్ చేసినప్పుడు సజెస్ట్ చేశారనమాట వాటర్ బాగా తీసుకోమని చెప్పారు వాటర్ అన్ చేయించిన రోజు నుంచి నేను ఇంకా వాటర్ ఎక్కువ తీసుకున్నాను అనమాట సో లిమ్స్ అన్నీ ఇంకా అన్నీ నార్మల్గానే ఉన్నాయన్నమాట సో ఆన్ చేయించిన రోజు నుంచి నేను వాటర్ బాగా తీసుకున్నాను మళ్ళీ వన్ మంత్ కరెక్ట్గా వన్ మంత్ అయిన తర్వాత స్కాన్ చేసి చూద్దామని చెప్పారు సో నేను నెక్స్ట్ వన్ వన్ మంత్ తర్వాత అయితే స్కాన్ అయితే చేయించుకున్నాను అప్పుడైతే ఏ ప్రాబ్లం లేదనమాట సో ఇది వచ్చేసి కరెక్ట్గా వన్ మంత్ అయిన తర్వాత అనమాట ఈ స్కాన్ రిపోర్టు ఏబీ హార్ట్ రేట్ చూసారా వన్ థర్టీ ఎయిట్కి వెళ్ళింది సో నార్మాలిటీస్ ఏమన్నా ఏమని చూపించారు సో ఏ అంతా నార్మల్గానే ఉంది ఏ ప్రాబ్లం లేదనమాట సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వాటర్ ఎంత అవసరం ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది సో వా వాటర్ అనేది బాగా తీసుకోవాలి చాలా ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది బేబీకి మనకి చాలా మంచిది అనమాట సో ఇదేనండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం అప్పటివరకు బాయ్ బాయ్